దివ్వెల మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనుతోనే ఇకపై కలిసి ఉంటానని, ప్రస్తుతం లివింగ్ రిలేషన్ లో ఉన్నామని గంటాపదంగా చెప్పేశారు. అప్పులు తీర్చే పరిస్థితి లేకే ఇల్లు రాసిచ్చారని తెలిపారు. ఇప్పుడు ఈ ఇంటిని ఆయనకే కార్యాలయం కింద రెంట్కి ఇస్తానంటున్న మాధురితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. టెక్కల పేరు చెప్తే దువ్వాడ సీను పేరు తప్ప వేరే ఎవరి పేరు వినపడదు. కానీ ఇప్పుడు దువ్వాడ సీను, దువ్వాడ వాణిల ఫ్యామిలీ వాదాన్ని పక్కన పెడితే దివ్వెల మాధురి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర తెలంగాణలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతుంది. దీని వెనక కారణాలు ఎన్నున్నా కూడా ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు టెక్కల్లో కనిపిస్తున్నాయి. అసలు అవి ఏంటి? ఎందుకు దువ్వాడ శ్రీను ఫ్యామిలీ వివాదంలోకి దివ్వెల మాధురి వచ్చారు? అసలు ఆవిడ ఏమంటున్నారు? డైరెక్ట్గా ఆవిడని అడుగుదాం. నాది ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ మేడం. అసలు నేను గతంలో చెప్పాను, ఇంతకుముందు క్లారిటీ ఇచ్చాను, మీ ఛానల్లో మాట్లాడాను కాకుండా, ప్రస్తుతం ఇప్పుడు మీకు దువ్వాడ సీన్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు దాన్ని మీరు ఏ విధంగా జడ్జ్మెంట్ చేసుకుంటారు? క్లియర్గా చెప్పాను కదా, లివింగ్ టుగెదర్ అని అంతా ప్రెస్ మీట్ పెట్టి అందరూ అడల్టరీ అది తప్పుగా అన్ని పదాలు చెప్పినప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుందండి. వీఆర్ ఇన్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్. కానీ బాబు, మీ ఫ్యామిలీకి సంబంధించి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, వీళ్ళందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు, లేకపోతే సొసైటీలో నా గురించి ఎలా మాట్లాడుకుంటారు, భయం ఎక్కడ అనిపించట్లేదు అనుకో? సొసైటీ గురించి తప్పుగా మాట్లాడుతుంది, తప్పుడు పనులు చేస్తే సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచించాలి. నేను తప్పుడు పనులు నేనేం చేయట్లేదు. నేను తనకు ఒక తనొక మంచి వ్యక్తిత్వం, మంచి మనసు కలిగిన వ్యక్తి. తన కష్టాలు ఉన్నప్పుడు తన పక్కన నేను ఉండాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితులు అనుకూలించకో ఏంటో ఏమో జరిగి అలా జరగడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేస్తున్నాను ఫీలింగ్ నాకు లేదు. తప్పు చేస్తున్నాను ఫీలింగ్ ఉంటే అలా దువ్వాడ శ్రీనివాస్ గారు కష్టాలు అంటే మీరు అసలు ఏ విధమైన కష్టాలు చూసారు ఆయనకి? ఒక ఎమ్మెల్సీ, రాజకీయ నాయకుడిగా మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడ ఎవరికి తలొగ్గరు, ఇక్కడ టీడీపీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తినే ఢీకొనడానికి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి, అతనికి ఏం కష్టాలు వచ్చాయి, మీరేం కష్టాలు తీర్చారు? అలాంటి ఒక ఫెరోషియస్ లీడర్ అంటే మీరు అన్న టెక్కలంటే దువ్వాడ శ్రీను పేరు వినిపిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరికి తెలియని ఇంకో చీకటి కోణం అతని లైఫ్ లో ఉంది, అది దువ్వాడ వాణి. ఆ దువ్వాడ వాణి అనే చీకటి కోణంకి పాపం 30 సంవత్సరాల నుంచి బలైపోయి నిద్ర, తిండి, మెంటల్ హ్యాపీనెస్, ఒక మెంటల్ పీస్ తన లైఫ్ లో ఇవేవి లేక కరువై చాలా ఒక అనాథ లైఫ్. అంటే బయటకు వస్తే ఏదో ఇంట్లో బయట పులి, ఇంట్లో పిల్లి అన్నట్టు బయటకు వస్తే ఒక ఫెరోషియస్ లీడర్, ఒక సింహంలాగా గర్జించి ఎవరి మీదైనా పడిపోతారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం అతనికి లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. ఇంట్లో కూడా ఫైట్ చేయొచ్చు, కానీ ఒక మహిళ మీద కూడా తను అలాగా ప్రవర్తించే వ్యక్తి కాదు. అందరూ తను కట్టుకొని నమ్ముకొని వచ్చిన వ్యక్తి కాబట్టి తను అలా సఫర్ అవుతూ చేసుకుని వచ్చారు. కానీ అప్పటికీ ఆమె అతన్ని చంపాలని చూసి, అతను పదవి లాక్కోవాలని, తను ఇంకా కంప్లీట్గా భూస్థాప్తం చేయాలనుకున్నప్పుడు ఇంకా అతను బయటికి ఇంకా వెక్స్ అయిపోయి వచ్చారు. తప్పితే అతను ఎవరికి భయపడే వ్యక్తి కాదు. కానీ మీరు పరిచయం అయినప్పుడు మిమ్మల్ని దువ్వాడ వాణినే పరిచయం చేసింది సీను గారికి అని చెప్తున్నాను. అంటే అప్పటికి సీను గారికి వాణినే పరిచయం చేసిందని వాణి మహిళా అధ్యక్షురాలుగా నీ అవసరం మాకు ఉంది, రాజకీయంలో రమ్మని పిలిచింది. పరిచయం చేయడానికి పరిచయం అవసరం అనిపించే వ్యక్తులు ఫ్యామిలీ మాది కాదండి. ఉన్నతమైన కుటుంబం దివల్ గవరయ్య గారంటే ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. దివల్ గవరయ్య అంటే ఆల్మోస్ట్ అందరికి టెక్కల్లో తెలుసు. జిల్లాకి మొదటి లాయరు దివల్ గవరయ్య గారు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి ఫస్ట్ లాయరు దివల్ గవరయ్య గారు. అలాంటి వ్యక్తికి ఉన్న ఫ్యామిలీకి పరిచయాలు అవసరం లేదు పెద్దగా. మాకెవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మా అవసరం ఉందని మమ్మల్ని నన్ను బతిమాలి పిలిచిన వ్యక్తి వాణి. వచ్చిన తర్వాత మేము రాజకీయంగా ట్రావెల్ చేయడం జరిగింది, రాజకీయంగా పనిచేయడం జరిగింది. నా అనితికాలంలో నాకు వచ్చిన ఎదుగుదల, ముందు నుంచి శ్రీను గారిని అణిచివేయాలన్న ఆలోచన, రెండు కలగలిసి ఒకేసారి దెబ్బతీయాలన్న ఆలోచనతో ఒక ప్లాన్ చేసి ఇద్దరిని డిఫేమేషన్ చేసి ఇప్పుడు మీరే చెప్తున్నారు సీన్ క్రియేట్ చేసి లివింగ్ టుగెదర్ లో ఉన్నామని చెప్తున్నారు, ఇది తప్పే కాదని చెప్తున్నారు. అంటే ఎప్పటి నుంచి అసలు, అంటే ఈ ఉదంతం బయటపడినప్పటి నుంచి, లేకపోతే నిజంగానే 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారా? 2 ఇయర్స్ నుంచి ఉన్నారు, 2 ఇయర్స్ నుంచి ఉన్నామండి. కానీ 2 ఇయర్స్ నుంచి ఉన్నా ఎందుకు మీ మీద ఇప్పటి వరకు అటు దువ్వాడ వాణి ఒక్కసారి కూడా దీన్ని బయట పెట్టడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే 2 ఇయర్స్ ముందే దీనికి వదిలేసిందండి, హస్బెండ్ కి వదిలేసింది. 2 ఇయర్స్ ముందు నుంచి వదిలేసి తనకి తను మంచిగా ఒక హౌస్ లో, ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంటూ ఇతన్ని రోడ్డు మీద పట్టడం జరిగింది. అలాంటి టైంలో ఇతని అభిమానిగా, మేము ఇతని ఫాలోవర్స్గా, ఇతనికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులో నేను ఒక అభిమానిగా నేను తన పక్క నుండి సపోర్ట్ చేస్తూ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు అధికారం లేదు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఇప్పుడు ఈజీగా చేయాలన్న ఆలోచన కలిగి ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఇలా అటాక్ చేసి ట్రెస్పాస్ చేసి మళ్ళీ మమ్మల్ని చంపాలని, మళ్ళీ ఇల్లు కబ్జా చేయాలని, ఇల్లు లాక్కోవాలని
ఇలాంటి కుట్రలన్నీ పండింది. కొన్ని పొంతం లేని వ్యాఖ్యలు వినపడుతున్నాయి అటు దువ్వాడ వాణి దగ్గర నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ. కేవలం మాదిరి మాకు సంబంధించినటువంటి ఆస్తులను కాజేయడం కోసం ఇదంతా సీనుతో కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామా. సంబంధించిన ఆస్తులు కాజేయడం, దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులు అంటే ఏమీ లేవు. అతనికి ఉన్నది వెంకటేశ్వర కాలనీలో ఒక ఇల్లు, ఆ ఇల్లు ఆల్రెడీ వానికి ఇచ్చేశారు. పర్లాకిమిడిలో ఏదో ఒక చిన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ కూడా ఆవిడకి రిజిస్ట్రేషన్ చేశారు. ఏమీ లేక ఉన్నప్పుడు నేను అప్పిచ్చి నిలబెట్టిన ఆస్తి ఇది. సో ఎవరు ఆస్తి లాక్కోవలసినంత అవసరం మాకు లేదు. మేము ఆస్తులు కలిగిన వ్యక్తులు. నాకు శ్రీకాకుళంలో ఆస్తులు ఉన్నాయి, నాకు వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, నాకు టెక్కల్లో ఆస్తులు ఉన్నాయి, నాకు ఒక టెక్కల్లో పెట్రోల్ బంక్ ఉంది, నాకు వైజాగ్ స్కై పార్క్లో ఒక 2 crores ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఫ్లాట్ ఉంది, శ్రీకాకుళంలో ఒక 3 floor బిల్డింగ్స్ నాకు ఉన్నాయి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ల్యాండ్ లార్డు, మా గవరయ్య గారు ల్యాండ్ లార్డు. మాకు బేసికల్గా నేను గోల్డెన్ స్పూన్, మా చిన్నప్పటి నుంచి నేను గోల్డెన్ స్పూన్ అమ్మాయిని. మాకు ఎవరు ఆస్తులు, శ్రీని గారికి అంటూ ఆస్తులు ఏమీ లేవండి. అంటే ఇన్ని చూసిన మిమ్మల్ని రాజకీయంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ వాడుకోవచ్చనే ఉద్దేశంతోనే వాణి గారు మిమ్మల్ని ఎంటర్ చేశారనుకోండి. నన్ను వాడుకోవచ్చనే ఉద్దేశంతో వాణి గారు ఎంటర్ చేశారు ఖచ్చితంగా. మమ్మల్ని ఫైనాన్షియల్ గా వాడుకోవచ్చు, ఎందుకంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ మొదటి రోజుల్లోనే నాతో కార్యక్రమాలన్నీ చేయించేవాళ్ళు, ఫైనాన్షియల్ గా నాతో ఖర్చు పెట్టించేవాళ్ళు. స్టార్టింగ్ అప్పుడు శ్రీని గారు బర్త్డే అవన్నీ అయితే నాతోనే ఆర్గనైజ్ చేసి ఫైనాన్షియల్ గా అంతా నేనే స్పెండ్ చేసి మొత్తం నేనే ఖర్చు పెట్టడం జరిగింది. కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు ఫైనాన్షియల్ గా వాడుకుందాం అనుకున్నారు, నాకున్న ఓట్ బ్యాంకింగ్ వాడుకుందాం అనుకుంది, అన్ని చేసి ప్లాన్ చేసి. కానీ నేను షైన్ అవుతాను అనుకోలేదు. మీకు ఎప్పుడు అనిపించలేదు అప్పుడు నన్ను ఇలా వాడుకుంటున్నారు కావాలని? నా ఫైనాన్షియల్ గా డబ్బు నాకు అనిపించింది, కానీ నేను మరి శ్రీని గారికి ఒక ఫాలోవర్ని, జగన్ అన్నకి అభిమాని, నాకు రాజకీయాలంటే ఇష్టం. ఇష్టం కాబట్టి సర్లే వాడుకుంటే వాడుకుందా ఆవిడ, నేను పనిచేస్తున్న అభిమాని కోసమే కదా అని ఆలోచనలో నేను ఉన్నాను. అంతేనా, మీరు లేకపోతే నేను రాజకీయంగా నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలి. రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలనుకుంటే నా ప్లాట్ఫామ్ నేను వేసుకోగలను. ఇప్పుడు నా ఇండివిజువల్ ప్లాట్ఫామ్ కల్పించుకుంటూ నేను ముందుకు సాగగలను. ఒకళ్ళ ప్లాట్ఫామ్ లాక్కోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకే ప్లాట్ఫామ్ లేనప్పుడు, ఈవిడకే ప్లాట్ఫామ్ లేనప్పుడు నాకేం ప్లాట్ఫామ్ వస్తుంది? 30 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు, మీకే ప్లాట్ఫామ్ లేదు, నాకేం ప్లాట్ఫామ్ మీరు ఇస్తారు? అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే దువ్వాడ వాణి, దువ్వాడ సీను, లేకపోతే హైందవి, నవీన ఇలా నడిచినటువంటి ఈ ఆస్తి వ్యవహారం ఇప్పటికే సెటిల్మెంట్ వరకు వెళ్ళింది, వాళ్ళు సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈ ఇంటి దగ్గర మొత్తం అంతా ఆగిపోయింది. ఈ ఇంటి దగ్గర ఆగడానికి ఇంటికి ఆమెకి ఏ హక్కు లేవండి. ఆమె శ్రీని గారి నడి రోడ్డు మీద ఉన్నప్పుడు శ్రీని గారికి ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేసి ఇల్లు నిలబెట్టడం జరిగిందండి. ఈ ఇల్లు కూడా ఆక్రమించుకుని ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీని గారి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. అసలు అప్పుడు కూడా అతను డబ్బులు నేను పెడతానంటే వద్దన్నారు. వద్దన్నా కూడా మేము వినలేదు. వద్దు శ్రీని గారు, ఇక్కడ ఊర్లో మీరు ఉండాలి, మనం ఒక బిల్డింగ్ నిలబెట్టుకోవాలి, మన కోసం కార్యకర్తలు వస్తారు, అభిమానులు వస్తారు మీకోసం. అతని కోసం రోజు ఒక 500 మంది 1000 మంది జనాలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మనకు ఒక ఇల్లు ఉండాలి కదా అని అతను వద్దన్నా కూడా మేము బలవంతంగా సపోర్ట్ చేసి ఈ హౌస్ నిలబెట్టడం జరిగింది. నిలబడటం జరిగినప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఆక్యుపై చేసుకుంటా ఉన్నప్పుడు మరి నేను పెట్టిన పెట్టుబడి నష్టపోతాను కదా. అది కార్యాలయంగా ఉందనుకోండి, కార్యాలయంగా నేను వద్దునే ఇచ్చేస్తాను ఇల్లు. అతను ఉండాలంటే నేను ఇచ్చేస్తాను. ఎవరో వచ్చి ఆక్యుపై చేసుకుంటాను, అదే ఎలా ఆక్యుపై చేసుకుని ఇది కూడా ఆక్యుపై చేసుకుని చూస్తూ ఊరుకోం కదా. అప్పుడు అడగడం జరిగింది నేను శ్రీని గారు. సో నిన్న మొన్నటి వరకు ఆస్తులకు సంబంధించి ఏమీ లేదు, మీరు 2 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రాజకీయాల్లో పోటీ చేశారు, ఇదంతా జరిగిపోయినటువంటి విషయం. ఎందుకు సడన్ గా ఇప్పుడు మీ పేరు మీద అసలు ఇది రిజిస్ట్రేషన్? అదే చెప్తున్నాను కదా, ఎందుకు అసలు? అరే కార్యాలయం కోసం డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకుని కార్యాలయం కూడా కబ్జా చేయాలని చూసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇద్దరు మధ్య ఉన్నటువంటి రిలేషన్ బయట పెట్టి కేవలం అలా బయట పెట్టారు కాబట్టి సూసైడ్ అనేది ఒక డ్రామా కింద క్రియేట్ చేశారు కావాలని చేసినటువంటి సూసైడ్ డ్రామా. ఏముందండి, డిప్రెషన్ లో ఆమె చేసిన హెరాస్మెంట్ కి కారులో వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. అది దాంట్లో ఏమండి, ఎవడైనా చనిపోదామని డ్రామా చేస్తారు? నా కార్ సిచ్యువేషన్ మీరు చూసారా? 25 lakhs కార్ పోగొట్టుకున్నానండి, డ్రామా చేస్తే 25 లక్షలు. నేను బెల్ట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, నేను ప్రికాషన్స్ ఇంకేం తీసుకుంటాం. అంటే ఒక ఆడియో లీక్ అయింది, అసలు ఈ ఆడియో నేను ఒకసారి చూడండి. స్టార్టింగ్ ఒకసారి పెట్టరా, నాకు ఏమని పిలిచారు? అమ్మ ఒకరే షాప్ అండి. నాకు అసలు శ్రీని గారు అమ్మ అని ఎందుకు పిలుస్తారండి? మీరు కూడా అసలు శ్రీని గారు నాకు అమ్మ, భార్యను లేకపోతే ఎవరన్నా ఏమండి అని అంత ప్రేమగా పిలవాలి? నేను ఏమండి అని పిలవనండి, నేను రాజా అని పిలుస్తాను. మీకు ఇక్కడ నేను వాయిస్ పెడతాను. ఇక్కడ దీంట్లో కూడా ఈ ఆడియోలోనే మీరు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమండి అని పిలుస్తున్నారు. అంటే ఏ రిలేషన్ ఉండబట్టి అనేది ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. ఆయన కూడా మిమ్మల్ని అమ్మ అంటున్నారు, దాన్ని మీరు డిఫైన్ చేసుకుంటున్నారు. అసలు అతను అమ్మ అని ఎందుకు పిలుస్తారు? అమ్మకి అమ్మ అని పిలుస్తారు, నాకెందుకండి అమ్మ అని పిలుస్తారు? నాకు రాజు అని పిలుస్తారు. ఆడియో ఫేక్, నేను ఒకటే ఆడియో ఫేక్. ఎందుకంటే నేను రాజా అని పిలుస్తాను, నేను ఏమండి అని పిలవను.
అతను నాకు అమ్మ అని పిలవరు. మరి ఆడియో ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు చేశారు? అది ఆవిడ తెచ్చిన ఆడియో. ఇది మిమిక్రీ చేశారో ఫ్యాబ్రికేట్ చేశారో తెలియదు. మరి ఆడియో వస్తే ఆ రోజు రావాలి కదా, 21 రోజు ముందు రావాలి కదా. 21 రోజుల తర్వాత ఎందుకు వచ్చింది? ఎలా బయటకు వచ్చింది అంటే ఆ రోజు అసలు మీరు అంటే అన్ని రోజులు టైం పట్టింది ఆవిడకి. మీరు సీని గారితో ఫోనే మాట్లాడలేదు? ఫోన్ మాట్లాడితే నా ఫోన్ నుంచి మాట్లాడతాను, ఎవరి ఫోన్ నుంచి నేను ఎందుకు మాట్లాడతాను? ఐ హావ్ 2 మొబైల్స్, నేను నా మొబైల్ నుంచి మాట్లాడతాను, ఎవరి ఫోన్ నుంచి మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? అది నేను అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాను. ఎందుకు ఆడియోని తెర మీద తీసుకొచ్చారు? ఆడియోని తెర మీదగా తీసుకొచ్చి ఆమె నీచపు బుద్ధి చూపించింది, అంటే ఆమె ఒక సింపతి క్రియేట్ చేసుకుంది. శ్రీని గారిని నెగిటివ్ గా చూపిస్తే ఈ మీద సింపతి గెయిన్ అవుతుంది, ఇది కోర్టులో ఒక ప్లస్ అవుతుందేమో అని చీప్ ట్రిక్ ప్లే చేసింది. ఇవన్నీ ఎక్కడ ప్రూవ్ అయినవి లేవు, చేసినవి లేదు. అది ఈ ఆడియోస్ మీద కానీ, ఈ ఆడియోస్ మీద కానీ, మీ ఇంటి మీదకి వచ్చిన దాని మీద కానీ మీరు ఏమన్నా ఫర్దర్ గా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫేక్ ఆడియోస్ 100 సృష్టిస్తారు, ఫేక్ వీడియోస్ 100, ప్రతిదానికి కోర్టుకి వెళ్తే పని పట్టలేదు అనుకుంటారు. మాకు మేము చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఇంకా చేయాల్సిన రాజకీయం బోల్డ్ ఉంది, ఇంకా కార్యక్రమాలను మొదలు పెట్టాలి. ఆ శ్రీని గారు కూడా ఇంకా రేపొద్దు నుంచి కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ ఆలోచించుకునే, ఈ ఆడియో ఫేకా, ఇది ఒరిజినల్, ఎవరు చేశారని ఆలోచించుకునే టైం లేదు. ఆ ఆడియో అయితే ఫేక్, దట్స్ నాట్ అవర్ వాయిస్, నా వాయిస్ కాదు, శ్రీని గారి వాయిస్ కాదు. నేనేమో ఏమండి అంటా, నేను అసలు ఏమండి అనే వోడే ఎప్పుడు యూజ్ చేయను, నేను రాజా అని పిలుస్తాను. అతను స్టేట్ కి రాజు, కింగ్ కాబట్టి నేను రాజా అని పిలుస్తాను. నా పేరు రాజలక్ష్మి, నా ఇది నేమ్ కాబట్టి రాజు అని పిలుస్తాను, అంతే. ఇంత మాట్లాడుతున్నారు, ప్రతి మాటలోను దువ్వాడ సీను, తనకి బాగాలేదు, లేకపోతే తను సింగిల్ గా ఉంటున్నాడు, తను లేకపోతే ఒంటరిగా ఉంటున్నాడు, తనని వదిలేశారు, నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. మీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, మీ హస్బెండ్ ఉన్నారు. నా ఫ్యామిలీని వదిలేయలేదు, నా పిల్లల బాధ్యతలు వదిలేయలేదు, నా కుటుంబ బాధ్యతని వదిలేయలేదు. నేను అన్ని మానిటర్ చేసుకుని, అన్ని మేనేజ్ చేసుకుని వస్తున్నాను. నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మొన్నే నా కూతురు నేషనల్స్ చెన్నై తీసుకెళ్లాను, నేషనల్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ తీసుకుని చెన్నై నుంచి మేము వచ్చాము. నా బాధ్యతలు నేను ఏది వదిలిపెట్టాను. హస్బెండ్ కూడా మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, తను ఫారెన్ లో ఉన్నారు, తను వచ్చాక మిగతా మాట్లాడుకుంటాం. నేను నా కుటుంబ బాధ్యతలను వదిలేదు. మీ హస్బెండ్ కి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు, ఆయనేమో మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నాడు, మా అమ్మ కంటే ఎక్కువ బాగా. అవునండి, అదే చెప్తున్నాను, నా మెంటాలిటీ అదే. నేను ప్రతి ఒక్కరిని కూడా నేను బాగా వ్యక్తిని వదిలేస్తున్నారు. నేను ఇప్పుడు వదిలేదు కదండి, తను వచ్చాక మాట్లాడుకుని డిసిషన్ తీసుకుంటా అంటున్నాను కదా. ఇప్పుడు మేము వచ్చాక మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. మరి ఇప్పటికే ఆల్రెడీ లివింగ్ లో ఉన్నాను, శ్రీనివాస్ గారు చెప్పాను ఎలా అక్సెప్ట్ చేస్తాడు మీ బాస్ గారు? అది వచ్చాక మాట్లాడాలని చెప్తున్నాను కదా, అప్పుడు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అప్పుడు తను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, చేసుకుని కొద్ది రోజులు దూరం పెట్టారు. నాకు అవి మాకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే నా మీద మచ్చపడినా, నా మీద కౌంటర్స్ వస్తున్నా, నా మీద ట్రోల్స్ వస్తున్నా, నేను ఓపెన్ గా అవును మేము కలిసి ఉన్నామని చెప్పాల్సి వచ్చింది క్లియర్ గా ముందే. సో ఇప్పుడు ఒకవేళ ఫారెన్ లో ఉన్నటువంటి మీ హస్బెండ్ వచ్చారనుకో, ఏం మాట్లాడతారు అసలు ఆయనతో? ఇప్పటికే కూడా మీతో చెప్తున్నాను, నేనైతే వదిలే ప్రసక్తి లేదు, మేము కలిసి ఉంటామని. మీరేమో మేము లివింగ్ టుగెదర్ లో ఉన్నామని చెప్తున్నారు, ఎక్కడ సెట్ అవుతుంది? మీ మధ్యన ఇప్పుడు ఒక ట్రయాంగ్ కొత్త ట్రయాంగిల్ ఉంది, ఇప్పటికే దువ్వాడ సీను దువ్వాడ వాణి మాదిరి ఒక ట్రయాంగిల్ నడుస్తుంది, ఇప్పుడు బోసు దువ్వాడ సీను మాదిరి ఇంకో ట్రయాంగిల్. అలా ఎప్పుడు ఏవి నడవండి, అంత ఇల్లిటరేట్స్ చదువుకోలేని మూర్ఖులు ఎవరు ఇక్కడ లేరు. వెల్ ఎడ్యుకేటెడ్, మా హస్బెండ్ కూడా ఒక ఎంటెక్ మెకానికల్ గీతం యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఫారెన్ లో ఆస్ట్రేలియన్ షిప్పింగ్ జాబ్ చేస్తున్నాడు. తను ఒక బ్రాడ్ మైండెడ్ ఉన్న పర్సన్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసే మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాదు. మేము అంతా కూర్చొని ముగ్గురు మాట్లాడుకుంటాం, అంత డెసిషన్ వస్తాం. సో ఇప్పుడు ఈ ట్రావెల్ జరుగుతుంది కదా, ఇప్పుడు టోటల్ గా ఈ ప్రాపర్టీకి సంబంధించి మాట్లాడదాం, అంటే దువ్వాడ వాణి గానీ వాళ్ళ కూతుర్లు కానీ వాళ్ళ బంధువుల పేరెంట్స్ కానీ ఈ ఇంటి గురించే టార్గెట్ చేసి ఇప్పటి వరకు ఇదంతా చేస్తారని భావిస్తున్నారు మీరు ఫైనల్ గా? ఆఫ్ కోర్స్, ఈ ఇల్లు 2 సంవత్సరాల ముందు నుంచి లేని, ఇప్పుడు వచ్చారంటే ఇంటి కోసం టార్గెట్ చేసి వచ్చారు, ఈ ఇంటిని కబ్జా చేద్దామని వచ్చారు. అంటే ఈ ఇంటిని రాసిస్తే ఇంకా దువ్వాడ సీన్ వాళ్ళకి అవసరం లేదా? మరి అంతే కదా, అందుకే వెళ్ళిపోయారుగా, మీరు రాజకీయాల్లో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, మీ పార్టీకి సంబంధించి కూడా చాలా మంది, అందులో దొడార్ సీనో కావచ్చు, ఇతర పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇక్కడ ప్రస్తావించడం. ఇంత వాళ్ళందరూ అంటే వేరే వేరే సంబంధాలు పెట్టుకుంటున్నారు, అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు, తిరుగుతున్నారు అనేది మిమ్మల్ని కూడా అదే విధమైనటువంటి ప్రొజెక్షన్ చేస్తున్నారు కదా, అది మీకేమనిపించట్లేదా? నాకెంత ప్రొజెక్ట్ చేస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. ఆలోచన విధానం బట్టి ఉంటుంది, మీ ఆలోచన ఒకలా ఉంటుంది, నా ఆలోచన ఒకలా ఉంటుంది. మీకు రైట్ అనిపించవచ్చు, నాకు తప్పు అనిపించవచ్చు. నేను చేసింది కరెక్ట్ గా అనుకున్నప్పుడు ఎవరు ఏమనుకుంటున్నాను పట్టించుకోవాల్సిన అవసరం నాకు. రోజు నుంచి కూడా మీ మీద క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుందని చెప్పేసి మీరే చాలా సార్లు మాట్లాడినారు,
దీని మీద ఏమన్నా దువ్వాడ వాణి అసోసియేషన్ జరుగుతుందంటే ఆమె జరిపింది, ఎవరు జరపలేదు. చాలా మంది సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. ఈమె జరుపుతుంది క్యారెక్టర్ అసోసియేషన్, సింపుల్ గా చేసేవచ్చు కదా అని చేస్తుంది డిఫేమేషన్. ఇంకెవరు నన్ను అలా చేయలేదే, ఎవరు బయటకు వచ్చి చెప్పలేదే, అవున మా లైఫ్ తీసిందని ఎవరైనా వచ్చి చెప్పారా? ఏ ఏ మహిళ నా దగ్గర డాన్స్ నేర్చుకున్న ఆవిడ అవును మాకు ఇబ్బంది పెట్టింది మాదిరి అని ఎవరైనా వచ్చి మీ మీడియా ముందు కానీ ఎవరికైనా చెప్పారా? ఎవరికే ఇబ్బంది లేదే. అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు ఈమె మాటలకి. అవి ఆమె దిగజారుడుతానికి నిదర్శనం ఆమె మాటలు. సో ఓవరాల్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి కదిలినా కూడా చివరికి ఇది నా ఇల్లు కాబట్టి ఇక్కడికి ఎవరో రావడానికి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడంతో పాటుగా నాకు రిజిస్ట్రేషన్ చేసి అటు దువ్వాడ వాణి వచ్చినా కుటుంబ సభ్యులు వచ్చినా కూడా నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాను. ఖచ్చితంగా పోలీసుల నుంచి ప్రభుత్వాల నుంచి నేను రక్షణ కోరుతున్నాను. వీళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి వాళ్ళ అర్హత లేదు, హక్కు లేదు. నేను ఈ ఇంటిని లీజుకి ఇస్తున్నాను దువ్వాడ శ్రీనికి. నా భర్త వచ్చిన తర్వాత మీ ముగ్గురు కలిసి మాట్లాడుకుని నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని దివ్యల మాధురి చెప్తున్నటువంటి ప్రశ్న. కెమెరాన్ మురళితో.